హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 17న మీ పుట్టిన రోజా. ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దాన్ని పొందడం కూడా అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. డైరెక్టర్ శంకర్. మనకు భారీ సినిమా అంటే గుర్తుకు వచ్చే దర్శకుడు శంకర్. ఇండియన్ జేమ్స్ క్యామరూన్ గా చెప్పబడే శంకర్ దక్షిణ భారత సినిమా స్థాయిని పెంచడంలో అతిశయోక్తి లేదు. ఆ స్టార్ డైరెక్టర్ పుట్టినరోజు ఈ రోజు. భారతీయ సినీ చరిత్రలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా, 2.0తో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో చిత్రం తెరకెక్కించిన దర్శకుడిగా శంకర్ గుర్తింపు పొందారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన శంకర్ మొదట నటుడు కావాలనుకున్నా ఆ తర్వాత దర్శకత్వంపై దృష్టి పెట్టారు. ఎస్ఏ చంద్రశేఖర్ పవిత్రన్న దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి జెంటిల్మ్యాన్ తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన చేసినవన్నీ సూపర్ హిట్సే. ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో, స్నేహితుడు, ఐ, ఇలా ఆయన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలై ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. భారీ హంగులు చూపిస్తూనే అంతకు మించిన కథ, కథనాలు, సామాజిక సందేశాలతో చిత్రాన్ని రూపొందించడం శంకర్ శైలి. అందుకే ఆయన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంటాయి. ఆయన నిర్మాతగా కూడా రాణించారు. శంకర్ నిర్మించిన వెయిల్ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 2006లో జాతీయ పురస్కారం లభించింది. ఎంజీఆర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. శరత్ సక్సేనా. తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా చేసిన ఆయన అందరికీ గుర్తే. మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించిన ఆయన జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ చదివారు. ఆ తరువాత సినిమా రంగంలో ప్రవేశించారు. మొదట్లో చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి విలన్, సహాయ పాత్రలోకి అడుగు పెట్టారు. ఎక్కువగా హిందీ సినిమాలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా నటించారు. ముగ్గురు మొనగాలు, ముఠామేస్త్రి, బండి వంటి అనేక తెలుగు సినిమాలు చేశారు. 1990లో వచ్చిన అనేక తెలుగు చిత్రాల్లో శరత్ సక్సేనా విలన్ గా భయపెట్టించారు. అలాగే పౌరాణిక సీరియల్ మహాభారతంలో కీచక పాత్రతో పేరు తెచ్చుకున్నారు. హిందీలో మిస్టర్ ఇండియా, త్రిదేవ్, గుప్త్, ఫనా, క్రిష్, బజరంగి భాయ్జాన్ వంటి అనేక సూపర్ హిట్స్ లో చేశారు. రాబర్ట్ డినీరో. ఓ తరం ప్రపంచ ప్రేక్షకుల అభిమాన నటుడు రాబర్ట్ డినీరో. ఆ పేరు వినగానే ప్రపంచ ప్రఖ్యాత సినిమా గాడ్ ఫాదర్ 2 గుర్తొస్తుంది. అందులో విటో కోర్లియన్ పాత్రకు అతడు ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. ఆయన పుట్టినరోజు ఈ రోజు. రేసింగ్ బుల్, టాక్సీ డ్రైవర్, న్యూయార్క్ లాంటి సినిమాలెన్నో ఆయన అద్భుత నటనకు మైలురాళ్ళు. న్యూయార్క్ లో పుట్టిన డెనీరో 10 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించాడు. సినిమాల్లో నటించాలనే కోరికతో 16 ఏళ్లకే ప్రయత్నాలు మొదలుపెట్టి 20 ఏళ్ల వయసులో ద వెడ్డింగ్ పార్టీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆపై అంచెలంచెలుగా ఎదిగారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించిన ఇతడు 2 ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అమెరికా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారం లాంటివెన్నో గెలుచుకున్నాడు. డాక్టర్ వైవి రెడ్డి.
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసి పదవి విరమణ చేసిన డాక్టర్ వైవి రెడ్డి పుట్టినరోజు ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ 21వ గవర్నర్ అయిన వైవి రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక ప్రణాళిక రంగాల్లోనే సాగింది ఈయన తండ్రి యాగ పిచ్చి రెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు నంద్యాల కలెక్టర్ గా కూడా ఆయన పనిచేశారు ఆయన వృత్తిరీత్యా మద్రాసులో స్థిరపడడం వల్ల వేణుగోపాల్ రెడ్డి చదువంతా తమిళనాడులోనే సాగింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో బ్యాంకింగ్ కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శిగా వాణిజ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆపైన 1996 నుంచి 7 ఏళ్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా సేవలందించారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కాకముందు ప్రపంచ బ్యాంక్ సలహాదారుగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ బోర్డులో భారతదేశం తరపున ద్రవ్య వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన రెడ్డి 2002లో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు ఆర్థికాభివృద్ధి పదంలో ఈయన సలహాలను వినియోగించుకున్న దేశాల్లో చైనా బ్రూహ్రెయిన్ ఇథియోపియా టాంజానియా తదితర దేశాలున్నాయి మహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్ ను పరిపాలించిన ఆసఫ్ జాహీ వంశపు 6వ నవాబ్ మహబూబ్ అలీ ఖాన్ ఈయన పుట్టినరోజు ఈ రోజు ఈయన రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టారు ఈయన పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి రైలు మార్గం నిర్మించబడింది మహబూబ్ అలీ ఖాన్ ప్రజల రక్షణ కొరకు మొత్తం మీద 33 పుల్లలను చంపాడు దీని కారణంగా అతను తీస్మాన్ ఖాన్ అని కూడా పిలువబడ్డాడు అలాగే ఈయనకి పాము కాటుపై పనిచేసే మంత్రశక్తి ఉండేది ఇది ప్రజల్లో ప్రసిద్ధి చెందింది ఎవరైనా పాము కాటుకి గురైతే చికిత్స కోసం అతని దగ్గరికి వెళ్ళేవారు తత్ఫలితంగా ఈ నవాబ్ ఎప్పుడూ సుఖంగా నిద్రపోయి ఎరగడు తన జీవిత కాలంలో తన నిద్ర నుండి అనేక సార్లు మేల్కొని జనాలను పాము కాటు నుంచి రక్షించి ప్రాణదానం చేశారు పాటల రచయిత భువనచంద్ర పుట్టినరోజు ఈ రోజు పాటల రచయిత భువనచంద్ర బుల్లే పిట్ట బుజ్జి పిట్ట అలాగే చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమని ఇలా ఎన్నో సూపర్ హిట్ తెలుగు పాటలు ఆయన రాశారు చిన్నప్పటి నుంచి బెస్ట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న భువనచంద్రకు చదువు పూర్తయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో ఆయన పనిచేశారు సరిహద్దు గ్రామాల్లోంచి వెళ్తున్నప్పుడు ప్రజలు ఇచ్చే రొట్టెలు యుద్ధం చేసి తిరిగి వస్తుంటే దారి పొడవునా సెల్యూట్లు పంజాబీ గుజరాతీ మహిళలు కట్టిన రాఖీలు ఆయనకు అపురూపమైన సగర్వంగా గుర్తుంచుకోగలిగే జ్ఞాపకాలుగా చెప్తారు ఎయిర్ ఫోర్స్ లో ఉండగానే చిన్న చిన్న వ్యాసాలు కథలు రాసి వివిధ పత్రికలకు పంపేవారు సర్వీస్ లో ఉండగా దాదాపు 4000 పాటలు రాశారు ఆ తర్వాత సినీ రచయిత కావాలన్న బలమైన కోరిక వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు విజయ బాబునీ కలిసి నాకు పెళ్ళం కావాలి అనే సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యారు ఖైదీ నంబర్ 786 లో ఆయన రాసిన గుంవా గోరింకతో అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు పెద్దరికం మొదలైన హిట్ సినిమాలకు పాటలు రాశారు రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో రారా సరసకు రారా అనే పాట అత్యంత ప్రేక్షకాదరణ పొందింది ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం చూసారుగా మీ పుట్టినరోజుతో పాటు ఇంకెంతో మంది ఇదే రోజున లెజెండ్స్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి